నమస్కారం అండి. యాస్క ప్రణీతమైన నిరుక్తాన్ని చూస్తున్నాం. అందులో నిన్నటి వరకు ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ పాదము, తృతీయ పాదములో నిపాతల గురించి చెబుతాడు. ప్రథమ పాదంలో ఏం చెప్పారు? నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాత అని నాలుగు రకాలని చెప్పి వాటిలో నామాఖ్యాతల గురించి, ఉపసర్గల గురించి వివరించడం జరిగింది. అక్కడికి ప్రథమాధ్యాయంలో ప్రథమ పాదం అయింది. ఈ ప్రథమాధ్యాయం ఆరు పాదాలు, ద్వితీయాధ్యాయంలోని మొదటి పాదము, ఈ మొత్తం కూడాను మనకి ముందు ఉపోద్ఘాతం కిందే లెక్క. వివరణలు దాని యొక్క ఏమిటి, అసలు ఇందులో ఏ ఉంది అనే విషయాన్ని మనకి చెబుతారు. ఆ తర్వాతి గ్రంథం అంతా నిరుక్తము. ఏమిటి నిరుక్తం అంటే ఏమిటి? ఈ గ్రంథము చివర ఇవ్వబడిన ఐదు అధ్యాయాల నిఘంటువు. ఆ నిఘంటువు అనేటటువంటి గ్రంథ భాగంలో ఏవైతే వేదమునందు ఇయ్యబడినటువంటి గో నుంచి దేవపత్ని వరకు ఉండే శబ్ద సముదాయాన్ని తీసుకొచ్చి అక్కడ పోగేశారు. ఒకే అర్థం కలవన్నీ వివిధ పదాలు ఉన్నవి వేశారు, ఒకే పదానికి వివిధ అర్థాలు వచ్చే పదాలు వేశారు, ఇట్లా అనేక పదాలు ఉన్నాయి. వాటి వ్యాఖ్యానం ఎక్కడ ప్రారంభమవుతుంది? రెండవ అధ్యాయంలో రెండవ పాదం నుంచి ప్రారంభం వెళ్తుంది గ్రంథాంతం. మనకు మనకి పాఠ్యభాగంలో ప్రథమ పాదం మాత్రమే ఉంది. అంటే ఆరు ప్రథమ అధ్యాయంలో ఆరు పాదాలు మనకి సిలబస్, అందులో ఒక పాదం చూసాం. ఇక్కడి వరకు ఏమైపోయినాయి? నామ ఆఖ్యాత ఉపసర్గల గురించి చెప్పడం అయిపోయింది. రెండు మూడు పాదాల్లో నిపాతలు అనేటటువంటి నాలుగవ శబ్ద స్వరూపం గురించి చెప్పబడుతుంది. నిపాత అంటే ఏమిటి అసలు? నిపాత అంటే మనకి గ్రంథంలోనే చెబుతాడండి, మనం కొత్తగా ఊహించి ఏమి రాయక్కర్లే. అథ నిపాత ఉచ్చావచ్చేష్వర్థేషు నిపతంతి అప్యుపమార్థేపి కర్మ సంగ్రహార్థేపి పదపూరణా. మనము ఈ ఒక్క వాక్యాన్ని గుర్తు చేసుకున్నాం, మనసులో పెట్టుకున్నాం అనుకుందాం కాసేపు. నిపాత అంటే ఏమిటి అనో ప్రశ్న వేసింది. నిపాత అంటే అథ నిపాత ఉచ్చావచ్చేషర్థేషు నిపతంతి అప్యుప ఉపమార్థేపి కర్మ సంగ్రహోపి అర్థేపి పద పూరణాహ అనేసాడు. ఈ నాలుగు ముక్కలు రాసేస్తే, ఈ ఒక్క ముక్క పట్టుకుంటే అయ్యా నామాఖ్యాత ఉపసర్గలు అనేటటువంటి వాటి యొక్క సామాన్య విశేషాలైన అర్థాలు చెప్పుకున్నాము. ఇక అయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నిపాత అనేటటువంటి వాటి గురించి ఏం చెప్పుకుంటున్నాం మనం అయ్యా అంటే, నిపాత అన్నది ఇది అనేక అర్థములలో వాడబడుతుంది. అందులో ఉదాహరణగా అది అపి ఉపమార్థే ఉపమా అనే అర్థములో కూడా వస్తుంది. తర్వాత అపి కర్మ సంగ్రహో సంగ్రహార్థే అంటే కర్మ సంగ్రహం అంటే అర్థ సంగ్రహము అని, అర్థ సముచయం అర్థాన్ని కలిపి చెప్పేందుకు అని అంటే అనేక రకములైన వస్తువుల యొక్క అర్థాన్ని అర్థ సముచయాన్ని చేసేందుకు దానికి ఉపయోగ అనే వినియోగంలో నిపాతలు వస్తాయి. అవి పదపూరణాహ అంటే పదపూరణ కోసం కూడా నిపాతలు రావచ్చు. పదపూరణ పాదపూరణ రెండు ఒకటే. ఇంతకీ పదపూరణ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఒక శ్లోకం చెబుతున్నాం, ఏదో శ్లోకం చెప్పాలి నేను, ఏమిటది ఏ శ్లోకం అయినా తీసుకోండి పర్లేదు. ఆ శ్లోకంలో 8-8 అక్షరాలు తప్పున 4 వరుసల్లో ఉంటుంది శ్లోకం. 8-8 వరుస అక్షరాలు తప్పున వర్ణాలు తప్పున 4 వరుసల్లో 32 వర్ణాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ ఐదో స్థానంలో లఘువే ఉండాలి అని ఒక శ్లోక నియమం ఉంది అని అనుకోండి, ఉంటే అక్కడేమో మనం వేస్తున్న పదాల ప్రకారం గురువులే వస్తున్నాయి. మరి అప్పుడు శ్లోకం యొక్క లక్షణం దెబ్బతింటుంది కదా. అప్పుడేం చేస్తాం, అక్కడ జాగ్రత్తగా అక్కడ ఆ ప్లేస్ సర్దుకోవడానికి ఓ చానో ఒత్తునో పెడతారు.
అప్పుడు అది లఘువు అయిపోయింది. ఇప్పుడు ఆ లఘువు అక్కడ పెట్టిన తీసేసిన దానికి ఏమైనా అర్థం మారిందా? ఏమీ మారలేదు. అర్థము ఏమీ మారలేదు. మారకపోయినా అక్కడ అత్తు ఎందుకు పెట్టాం మనము అంటే ఒక పదం లేదు, మనకి ఒక మూడు అక్షరాల పదాలు ఒక నాలుగు అక్షరాల పదంతో ఒక పాదం అయిపోతుంది అనుకుందాం. ఒక మూడు అక్షరాలు నాలుగు అక్షరాల పదంతో మూడు అక్షరాల పదంతో పాదం అయిపోతుంది. అంటే మన దగ్గర ఎన్ని అక్షరాలు వచ్చాయి? ఏడే వచ్చాయి. కానీ ఛందో నియమం ఏమిటి? ఎనిమిది అక్షరాలు ఉండాలి. కనుక అక్కడ పాద పూరణ కోసమని ఒక నిపాతన పడేస్తాం. తూ వైహి ఏవో ఇట్లాంటి రకరకాల ఏది ఆ సందర్భానికి అవసరమో అది వేస్తారు. ఇట్లా పాదపూరణకి మనకొచ్చు, అర్ధ సముచ్చయానికి కావచ్చు, ఉపమాది దీనిలో కూడా రావచ్చు. ఈ విధంగా నిపాతల్ని మూడు రకాలు అని ఇంత చెప్పుకున్నదంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు అంటే, అది నిపాత ఉచ్చావశ్యేష్వర్థేషు నిపతంతి అపి ఉపమార్థే అపి కర్మ సంగ్రహ కర్మోపసంగ్రహార్థే అపి పాదపూరణాహ అని చెప్పి చెప్పారు. ఈ ఒక్క వాక్యం నుంచి తీసుకుంటాం. ఇక్కడ కర్మోపసంగ్రహము అంటే అర్థము అని చెప్పుకోవాలి. తర్వాత ఇక ఇదైపోయింది. అంటే నిపాతలకి ఒకే రకమైన అర్థం ఉండదు, ఉండకపోవచ్చు అని. ఇక తర్వాత తర్వాత వాక్యం చూడండి. తేషామేతే చత్వార ఉపమార్థే భవంతీతి. అంటే ఈ ఉపమార్థంలో ఎన్నున్నాయట నిపాతలు? ఈ గ్రంథంలో మనం చెబుతున్నాడు ఏంటంటే నాలుగు నాలుగు నిపాతల్ని ఉపమార్థంలో వస్తాయి అని చూపించబోతున్నాడు. తేషాం ఈ నిపాతల్లో ఏతే చత్వార ఉపమార్థే భవంతీతి ఇవేతి భాషాయాం చాన్వయ చాన్వధ్యాయం చ అన్నాడు. భాషాయాం ఏమిటి అంటే సంస్కృత భాష రెండు రకాలుగా మనం వినియోగిస్తాం. ఒకటి వేదములలో ఉండే భాష, వైదిక భాష. రెండవది మామూలు జనసామాన్యంలో మనం మాట్లాడుకునే భాష, అంటే లౌకికమైన సంస్కృత భాష. కనుక లౌకిక సంస్కృతము వైదిక సంస్కృతము అని రెండు రకాలుగా చెప్పుకున్నాం. సరే, గుర్తొచ్చినట్టు చెప్పుకుందాం. అంటే రెండింటి తేడా ఏంటండి అంటే కొన్ని కొన్ని రకాల తేడాలు ఉన్నాయి. కొన్ని కొన్ని రకాల తేడాలు వైదిక సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి ఉన్నాయి. అది అందుకే మీరు పాణిని వ్యాకరణం చూస్తే ఇది ఛందసి అంటాడు. అంటే ఛందస్సులు అంటే వైదిక ఛందస్సులు అని, వైదిక సంస్కృతములు అని. భాషాయాం అంటాడు, భాషాయం అంటే లౌకికమైన ఛందస్సు అని అర్థం. ఇంతకు విషయం అది. ఇవ ఇది భాషాయాంచ అన్వధ్యాయంచ అంటే ఈ ఇవ అనేటటువంటి నిపాత ఏదైతే ఉందో భాషాయాం లౌకిక సంస్కృతంలోనూ వస్తుంది, అన్వధ్యాయంలో అంటే కనుక వైదిక సంస్కృతంలో కూడా వస్తుంది. ఇక్కడికి ఏం చెప్పాడు? ఈ ఒక్క వాక్యం చదువుకోవడం ద్వారా మీరు 5-6 లైన్లు తేలిగ్గా రాయగలుగుతారు. అంటే ఇంతకీ చెప్పబోయే గొడవ ఏంటంటే నాది మూలాన్ని గనక 1 కి 10 సార్లు మనం మననం చేసుకుని వీలైతే నోటికి చేయగలిగితే చేస్తే, అబ్బా ఈ వయసులో ఇవన్నీ నోటికి చేయాలంటే చేయాల్సిన అవసరం, కానీ చెయ్యగలిగితే లేదా చేసినట్టు గుర్తు పెట్టుకోగలిగితే ఈ వరుసలో ఇది వచ్చింది అని అనుమానం రాగలిగితే మనం మిగతాది వ్యాఖ్యానం పరీక్షలో రాయడం తేలికవుతుంది అని చెప్పడం మాత్రమే దీని తాత్పర్యం. అంతకుమించి ఇంకేం లేదు.
నోటికి చేసి తీరాలి అని నియమం కాదు, చేసిన వాడు ధన్యుడు, అదృష్టవంతుడు. ఇంకేం ఆలోచించక్కర్లే, మూలాన్ని గుర్తుపెట్టుకుంటే ఏ నోట్స్ చదవక్కర్లే, ఏ టెక్స్ట్ బుక్ చదవక్కర్లే ఇంకా. సరే, ఇది ఇవేతి భాషాయాం చ అన్వ అన్వధ్యాయం చ అని తర్వాత అన్నారు. అగ్నిర్ ఇవేంద్ర అగ్నిరివేంద్రి అగ్నిరివేంద్ర ఇవేతి నేతి అని అన్నాడు. అంటే ఈ రెండేం చెప్పాడు, అగ్నిరితి అగ్నిరివ ఇంద్రైవ ఇతి అగ్నిరివేంద్రివేతి అగ్నిరివ ఇతి ఇంద్రైవ ఇతి అని రెండు భాగాలు వచ్చాయి. అంటే ఏం చెప్పాడు మనకి, ఈ నిపాతలు అంటే ఏమిటో చెప్పాడు, నిపాతలు ఉపమార్థంలో వస్తాయని చెప్పాడు, అది లౌకిక సంస్కృతంలో వస్తుంది, వైదిక సంస్కృతంలో వస్తున్నాడు. లౌకిక సంస్కృతంలో మనకు అనేక ఉదాహరణలు కనపడతాయి, పక్కకు పెట్టండి. వైదిక సంస్కృతంలో ఏం ఉదాహరణలు వస్తాయి అవి కూడా చెప్పాడు. అగ్నిరివ అగ్ని వలే అనగానే యువ శబ్దం దేనికి వాడుతుంది, ఉపార్థంలోనే వస్తుంది. అగ్ని వలే వాడు చూస్తే అగ్నిరివ ప్రజ్వలతి, అగ్నిలాగా జ్వలిస్తున్నాడు, అందంగా ఉన్నాడు, తేజస్వంతుడు, ప్రకాశవంతుడు, మీ ఇష్టం ఏమైనా పెట్టుకున్న తర్వాత అగ్నిరివ తర్వాత మనం ఏమైనా పెట్టుకోవచ్చు. అగ్ని యొక్క లక్షణాన్ని చెప్పేది కనుక ఇది యువ శబ్దం ఇట్లా ఉంది అని ఉదాహరణ కూడా ఇచ్చాడు. అట్లాగే నేతి ప్రతిషేధార్థీయో భాషాయ ఉభయమన్వాద నేతి న ఇతి నా అనేది ఇంకొక ఉపసర్త నిపాత, నా అనేది ఇంకొక నిపాత. ఏమంటాడు దీని గురించి, ప్రతిషేధార్థీయో అంటే ఎక్కడ ప్రతిషేధార్థీయో భాషాయాం ఉభయం అన్వధ్యాయం అంటే ఏం చెప్పాడు ఇక్కడ మనకి స్పష్టంగా, నా అనే ఒక నిపాత ఉందయ్యా, అది భాషాయాం అంటే లౌకిక సంస్కృతంలో ప్రతిషేయార్థీయ అంటే ప్రతిషేధము అనే అర్థంలో వస్తుంది. ఉభయం అన్వధ్యాయం, ఉభయం అంటే రెండేమిటి ఉన్నాయి ఇక్కడ, మరి అసలు ఏమి చెప్పలేక ప్రతిషేధం ఒకటే చెప్పాడు, మరి రెండు అంటాడు ఏమిటి అంటే, మరి ముందు ఉపమార్థంలో అని చెప్పాడు కదండి, కనుక ఉపమార్థంలోనూ ప్రతిషేధార్థంలో కూడా వైదిక సంస్కృతంలో నా అనే నిపాత యొక్క వినియోగం కనపడుతుంది. లౌకిక సంస్కృతంలో అయితే కేవలం ప్రతిషేధార్థంలో మాత్రమే కనపడుతుంది అని దీని పరమ తాత్పర్యం. అంటే నా అనేది లౌకిక భాషలో నిషేధార్థం మాటకే, అదే వేదమునందు ప్రతిషేధార్థమునకు కూడా అంటే ఉపమార్థము కూడా వస్తుంది అని చెప్పాడు. మరి ఇప్పుడు ఇది ఎట్లా తెలియాలి నాకు, ఇప్పుడు రెండిట్లో అర్థాలు వస్తుంది. మరి ఇప్పుడు ఆ చెప్పబడిన స్థానంలో, ఆ చెప్పబడినటువంటి స్థానంలో అది ఉపమార్థంలో వాడిన నిపాతన నా అన్నది, లేదా ప్రతిషేధార్థంలో వాడబడినటువంటి నిపాతన నా అన్నది అంటే అది కూడా చదువుతున్నాడు. నేంద్రం దేవ అసంససేతి ప్రతిషేధార్థీయ నేంద్రం న ఇంద్రం దేవం అసంసతి అని అనేటటువంటి వేద మంత్రంలో ఒక భాగంలో నకారాన్ని చూపిస్తున్నాడు మనకి, న ఇంద్రం నేంద్రం అని. ఇక్కడ చూపించి ఏం చేస్తున్నాడు, ప్రతిషేధి ప్రతిషేధార్థీయ తర్వాత ఏమంటాడు చూడండి, పురస్తాదుపచారస్తస్య యత్ ప్రతిషేధతి అంటే ఇక్కడ ఏం చేశాడు, ప్రతిషేధార్థానికి చెప్తూ ఇంద్రుణ్ణి దేవుణ్ణి స్వప్రకాశమిచ్చున్నట్టు వాడిగా మన్నించలేదు. ఇక్కడ నిషేధ అర్థంలో వచ్చింది అంటే ఏం చెయ్యాలిట అంటే, దేనిని నిషేధిస్తున్నాడు, ప్రతిషేధం అంటే నిషేధించడం కదా, దేనిని ప్రతిషేధిస్తున్నాడు ఇక్కడ, ఎవరు ప్రతిషేధిస్తున్నాడు, ఇంద్రుని ప్రతిషేధిస్తున్నాడు ఈ మంత్ర తాత్పర్యంలో. అప్పుడు ఆ ఇంద్ర శబ్దానికి ముందు పెట్టమంటున్నాడు నకారాన్ని,
అంటే ఏది ప్రతిషేధించబడుతోందో దానికి పూర్వముగా గనక నక నా అనేటటువంటి నిపాత పెడితే ఆ మంత్రములో వైదిక భాగములో అది నిషేధార్థములో వాడినట్లు. ఇక ఉపమానానికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, అయిపోయింది. పురస్తాద్ ఉపచారస్తస్య యత్ ప్రతిషేధతి, అయిపోయింది తర్వాత. దుర్మదాసోన సురాయ మిత్యుపమార్థీయే ఉపమార్థీయ ఉపరిష్టాదుపచారస్తస్యే నోపమీ నోపమిమీతే అన్నాడు. ఇక్కడ ఇంకో ఉదాహరణ మనకి ఇస్తున్నాడు. ఏమిటి ఇస్తున్నాడు అంటే, దుర్మదాసోన సురాయామి సురాయాం దుర్మదాస న సురాయాం అని. ఇక్కడ దేని గురించి చెప్పబడుతున్నది అంటే, సురా సురా అంటే కళ్ళు, ఈ పానమునందు దుర్మదాస దుష్టులు మదించిన వారవుతారు అని. ఇక్కడ దేని గురించి చెప్పబోతున్నాడు అంటే, ఎవరి గురించి చెప్పబోతున్నాడు అంటే, ఈ ఈ దుర్మదల గురించి చెప్పబోతున్నాడు. కనుక ఈ పురస్తాదుపచారో ఎస్యేతి బహూరుతి అసంబంత అనకర పూర్వమనందు దుర్మదాస అంటే తర్వాత, దానికి తర్వాత ఉంటే అప్పుడు అది మనకి ఉపమార్థంలో చెప్పినట్టు అవుతుంది. కనుక నా అనే ఉపసర్గ లౌకిక సంస్కృతంలో కేవలం ప్రతిషేధార్థమే, కానీ వైదిక సంస్కృతంలో రెండు అర్థాల్లో వస్తాయి, ఉపమార్థంలోనూ ప్రతిషేయార్థం ప్రతిషేయార్థం వస్తే ఏది ఎట్లా అని తెలియాలంటే, దేనిని ప్రతిషేధం చేయబోతున్నాడు దానికి పూర్వముగా నా ఉంటే అది ప్రతిషేయార్థమని, దేనిని ఉపమించుతున్నాడో ఉపమేయం ఏదైతే ఉందో ఆ ఉపమేయము గనక తర్వాత వస్తే, ఉపమేయము తర్వాత వస్తే అది ఉపమా అర్థంలో చెప్పాడని ఈ నా అనే నిపాత గురించి మనకి చెప్పారు. ఇట్లా ఉపసర్గలు వరుసగా వస్తాయి. ఇది ఈ మొదటి ఒకదానికే ఈ శ్లోకం చదువుకుంటూ తర్వాత అయిపోయింది కదా ఇక్కడికి దుర్మదాసో రూపేది. చిదిత్యేషో అనేక కర్మ చిత్ అనేటటువంటి మరొక ఉపసర్గ. ఆచార్యశ్చిదిదం బ్రూయాదితి పూజాయా, పూజార్థంలో అయితే ఇలా, ఆచార్య కస్మాదాచార్య ఆచారం గ్రాహ్యచాచినోత్యర్థాన్యాచినోతి బుధమితి వా, ఇట్లా ఈ ఈ మనకి ఈ మంత్ర భాగ ఈ భాగంలో వ్యాఖ్యా భాగంలో మనకి ఏ ఏటటువంటి నిపాతలు ఏ ఏ అర్థాల్లో వస్తాయి, దాని లక్షణాలు ఏమిటి, ఇవన్నీ వివరంగా మనకి చెప్పడం జరిగింది. అంచేత ఈ మూల భాగాన్ని ఒకసారి మనం పరిశీలనగా చదువుకుంటూ ఉంటే మనకి తేలిగ్గా అర్థమవుతుంది. ఇక ఉపమార్థక నికాతాలో రెండు చెప్పుకున్నాం కదా, ఇవ అయిపోయింది నా అయిపోయింది, చిత్ అనేటటువంటి మరొక నిపాత. ఈ చిత్ అనేది ఆచార్యాశ్చిదం బ్రూయాత్, ఆచార్యాశ్చిత్ చిత్ ఆచార్యాశ్చిత్ ఇద అదిదం భూ బ్రూయాత్ అన్నప్పుడు పూజార్థములో చెప్పారు అన్నాడు. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని విశేషణాన్ని గౌరవ సూచకాన్ని తెలియచేసేటటువంటి అర్థములో చిత్ అనేటటువంటి ఒక నిపాత ప్రయోగించబడుతుంది. నాకు మాటిమాటికి నిపాత అనేటానికి ముందు ఉపసర్గ అనే శబ్దం రాబోతోంది, ఇది మీరు గమనించి ఉంటారు. ఇది ఒక విధంగా దోషం కాదు, ఒక విధంగా దోషం. ఎందుకంటే పాణిని వ్యాకరణంలో ముందు నిపాతలు చెబుతాడు, నిపాతల గురించి చెబుతాడు అని. నిపాతలు అంటే ఏమిటయ్యా అని నాలుగు రకాలుగా చెబుతాడు. ఏమిటవి? నిపాత అని నిపాత అని చెప్పిన తర్వాత దాన్ని కిందకి తీసుకుంటూ ఉపసర్గ క్రియాయోగి అంటాడు. క్రియాయోగముతో క్రియలో కలగ కలిపి చెప్పినట్టయితే అదే నిపాతకి ఉపసర్గ అనే పేరు వస్తుంది. దానికే గతిశ్చ అని గతి సంజ్ఞ కూడా ఉంది అని చెబుతాడు. గతి అని కూడా
అది పాణిని వ్యాకరణ గురించి మనకి ఇప్పుడు అక్కర్లేదు. అట్లాగే కర్మ సంజ్ఞ చెప్తున్నప్పుడు, కర్మకారకం చెప్పుకుంటున్నప్పుడు కర్మ ప్రవచనీయాలు అని వస్తాయి. అక్కడ కూడా వీటిని మనం ఈ నిపాతల్ని కర్మ ప్రవచనీయము అనేటటువంటి సంజ్ఞతో గుర్తిస్తాడు. కనుక సంజ్ఞ అంటే గుర్తు మాత్రమే. ఇవన్నీ వచ్చిన వల్ల ఏమిటంటే ఈ నిపాతలే. కనుక ఈ ఉపసర్గం చెప్పడం అలవాటు అయిపోయి పొరపాటు అంటానేమో, ఇవాటి పాఠంలో మనం ఎక్కడ పొరపాటు అనే ఉపసర్గం అన్నా దానిని నిపాత అనే మీరు మళ్ళీ చదువుకోండి. ఈయన ఇట్లాగే చదువుతాడు అనుకుని నన్ను పట్టించుకోకుండా నిపాతగానే చదువుకోండి. సరే, ఇంతకీ చిత్ అంటే పూజార్థములు రావచ్చు, అంటే అనేక అర్థములలో రావచ్చు అన్నాడు. అదే చెప్పాడు కదా అనేక అర్థమని. చిత్ అంటే ఇది, ఉపమార్థంలో దధి చిత్ అన్నాడు, అంటే దధి వలే అని ఉపమార్థంలో చెప్పాడు. నిందార్థంలో కూడా ఇదే చిత్ అనేటి వస్తుంది. కుల్మాషాంచిదాహరహ ఆహార అనేటటువంటి దగ్గర నిందార్థంలో వస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలోనే మనం ఏం చెప్పుకున్నాము అంటే, ఈ నిరుక్తము అంటే ఏమిటి అంటే, గోశబ్దం నుంచి దేవపత్ని శబ్దం వరకు ఇచ్చినటువంటి వైదిక శబ్దాల యొక్క నిర్వచనాలు చెప్పబడ్డాయి. వాటి యొక్క నిర్వచనం తెలుస్తుంది మనకి, దాని అర్థవంతం ఎందుకు వచ్చిందో చెప్తారు అని అనుకున్నాం కదా. అయిన తర్వాత మొదటి పాఠంలో చదువుకుంటున్నప్పుడు ఈ నిఘంటువు అనేటటువంటి దానికి వ్యుత్పత్తి ఏమిటని చెబుతూ, ఈ గోశబ్దము నుంచి దేవపత్ని శబ్దం వరకు చెప్పబడినటువంటి పదముల యొక్క అర్థాన్ని చెప్పేదే నిరుక్తము అని చెప్పేప్పుడు అని అన్నది తప్పు. కారణం ఏంటంటే, ఈ పదాలే కాకుండా సందర్భానుసారంగా ఇతర పదాలకు కూడా ఇక్కడ దాని యొక్క వ్యాఖ్య చెప్పడం జరిగింది కాబట్టి అని ఒక మాట చెప్పుకున్నాం. ఇగో అలాంటి పదాలు మనకి ఇక్కడ కనపడతాయి. ఎట్లా? ఆచార్య శబ్దము, కుల్మాషాహ అనే శబ్దము, ఈ రెండు కూడా ఇక్కడ ఆ శబ్దాలని ఇక్కడ మనకి వివరిస్తాడు. ఎక్కడ? ఈ చిత్ అనేటటువంటి నిపాతని మనకి వ్యాఖ్యానం చేసే సందర్భంలో ఆ ఆచార్య శబ్దానికి, కుల్మాషాహ అనే శబ్దానికి కూడా వ్యుత్పత్తిని, నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. ఇట్లాగే ఇంకెక్కడైనా కొన్ని చోట్ల తాగలచ్చు. నాలుగో ఉపసర్గ, నాలుగో నిపాత ఏమిటి అంటే ను, కథం ను కరిష్యతి అని ఓ మంత్రం. ఈ నువ్వు అనేది ఎలా ఉంటుంది? హేత్వపదేశము అనేటటువంటి, ఇది కూడా మళ్ళీ అనేక అర్థములలో వచ్చే నిపాత, అయితే ఉపమార్థంలో కూడా వస్తుంది. కనుక ఉపమార్థం దగ్గర ఈ నువ్వు చెబుతూ మిగతా అర్థాలకు కూడా మనకు ఉదాహరణ చూపిస్తున్నారు. హేత్వపదేశము ఇదం ను కరిష్యతి అని ఉదాహరణ ఇచ్చారు. అట్లాగే అనుపృష్ట ఇదం ను కరిష్యతి కథం ను కరిష్యతి అని ఇట్లాంటి ఉదాహరణ ప్రకారముగా అనుపృష్ట అనేటటువంటి అర్థములో వస్తుంది. ఉపమార్థంలో ఏం చెప్తున్నాడు? వృక్షస్యసు నే తే పురుహూత అని. ఇక్కడ వృక్షస్యసు, వృక్షస్య ను తే పురుహూత అనేటటువంటి మంత్రభాగంలో నువ్వు అనేది ఉపమార్థంలో వచ్చింది అని చెబుతున్నాడు. ఇది మనకి మూలంలో చదువుకున్నట్లయితే ఇవన్నీ వరుసగా ఉపమార్థే ఫలానా, దీనికి ఫలానా అని చెప్పి వరుసగా ఒక 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 టెక్స్ట్ ఒకటే చోట రాసి ఉంటుంది. దాన్ని మనం అర్థాన్ని మార్చుకుంటే వాక్య రూపంలోకి నిర్మాణం చేసుకున్నట్లయితే చక్కటి నోట్స్ వచ్చేస్తుంది. ఇక్కడికి ఈ నాలుగిటిని, ఈ నాలుగు రకాలుగా అంటే ఏమిటి, ఇవ నా చిత్తు ను, ఈ నాలుగు కూడా ఉపమార్థంగా చెప్పబడ్డాయి అన్నాడు. దీని తర్వాత ఏమంటున్నాడు, కర్మోపసంగ్రహ నిపాతలు అన్నాడు. చ చ అన్నది
సరే. చ, ఈ చ అనేది అహం చ త్వం చ అన్నాం అనుకోండి. అహం చ నేను, నువ్వు కూడా, నేను కూడా నువ్వు కూడా, అంటే ఒక సముచ్చయార్థము. వీటన్ని కలిపి ఒకేటి చేసి చెప్తున్నప్పుడు సముచ్చయముగా చెప్పటము, సమగ్రం, వాటి యొక్క కూడిక అన్ని కలిపి ఉంచేటటువంటిది అని చెప్పడం కోసం. మాతాచ పితాచ పితరౌ అంటాం విగ్రహవాక్యం. పితరౌ అంటే ఏంటంటే మాతాచ పితాచ పితరౌ. అట్లా ఇది సముచ్చయార్థంలో వచ్చేది ఒకటి చ అని. అట్లాగే ఆ అనేది కూడా సముచ్చయార్థమే. ఆ అనే ఒక ఉపసర్గ కనబడుతుంది. ఏతస్మిన్నేవార్థే దేవభ్యశ్చ పితృభ్య ఆ అని ఉంటుంది మంత్రంలో. ఇక్కడ నేను రాసేది కాదు, ఇది మంత్రంలో ఆ అని ఉంది. అక్కడ ఆ అనే స్థానంలో ఎంత చదువుకోవాలి మనము అంటే, ఇది ఈ చకారం ఏదైతే సముచ్చయార్థంలో చెప్పాడో అట్లాగే ఈ ఆ అనే నిపాత కూడా సముచ్చయార్థంలోనే ఉన్నది. ఏతస్మిన్నేవార్థే దేవభ్యశ్చ పితృభ్య ఆ అని మనకి మంత్రం. అట్లాగే వా అనేటటువంటిది చ ఆ వా, వా అని దీర్ఘం. మనకి వా అంటే విచారణార్థే, విచారణార్థే. హంతాహం పృథివీమి మాం నిదధానీహ నేహావా అని ఇట్లా విచారణ అనే అర్థంలో చెప్పేటటువంటి, అంటే ఇవన్నీ ఏమిటవుతున్నాయి, కర్మోపసంగ్రహములు అనేటువంటి నిపాతల హెడ్డింగ్ కింద ఈ 11వ 12వ 15వ ఉంటే అన్ని ఇవన్నీ వరుసగా వస్తాయి. తర్వాత అహ హ ఈ రెండు నిపాతలు, ఇది వినిగ్రహార్థము అనేటటువంటి దానిలో వస్తాయి. అహ అయం, అహ ఇదం కరోతు, అయం ఇదం ఒక ఉదాహరణ. హాకి ఇదం హ కరిష్యతి, ఇదం న కరిష్యతి అని వినిగ్రహార్థంలో రెండు పదాలు, రెండు పదాలు పక్క పక్కన వస్తాయి చూడండి. అయం హ ఇద, అయం అహ ఇదం కరోతు, అయం ఇదం కరోతు. ఈ అహ అన్నది వినిగ్రహార్థములు అనే అర్థంలో వస్తుందన్నమాట. ఇది చెయ్యి ఇది చెయ్యకు, దాని ఆపోజిట్స్. అట్లాగే ఉ అనేది ఇంకొక నిపాత, ఇది కూడా వినిగ్రహార్థంలోనే. అంటే పైన ఎన్ని చెప్పాడు, మూడేమన్నా చ ఆ వా అన్నవేమన్నా సముచ్చయార్థంలో చెప్పాడు, అహ హ ఉ అనేది ఏమన్నా వినిగ్రహార్థములో చెప్పాడు. మృషేమే పదంతి సత్యం తే వదంతి ఇతి, మృషేమే వదంతి సత్యం ఉ సత్యము తే వదంతి. అక్కడ ఉ అనేది ఒకటి ఉందండి, సత్యము తే అనే దగ్గర, ము అన్న దగ్గర సత్యం ఉ తే అని పదం విడుతుంది. ఇక్కడ ఉ అన్న దేనికి వచ్చింది అంటే వినిగ్రహార్థంలో వచ్చింది. ఈ ఉ అన్నది, ఉ అనే నిపాత పదపూరణలో కూడా వినియోగిస్తుంది. కనుక ఈ ఉ అనేటటువంటి నిపాతని పదపూరణ అనే క్లాసిఫికేషన్ కూడా చదువుకుంటాం మనం. ఓకే. అట్లాగే హి, హి అనేది అనేక రకాల అర్థాల్లో చెప్తాడు. హి అంటే అనేక అర్థముల్లో చెప్పుకునేటటువంటి వాటిల్లో ఒకటి హి అనేటటువంటి ఉపసర్గ నిపాత. ఏమేమి అర్థాల్లో వచ్చాయ్యా, ఇదం హి కరిష్యతి, కథం హి కరిష్యతి, ఇట్లా అనేక ఉదాహరణలు మనకి హీకి కనపడతాయి. హిత్యేష అనేక కర్మ అనేకార్థంలో హీ అనే నిపాత గురించి చెబుతున్నాడు మనకి. ఏమని చెబుతున్నాడు, ఇదం ఈ కార్యము హి ఈ కారణము చేత కరిష్యతి, అంటే కారణార్థంలో, అంటే హేతువు. నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావురా, ఇగో ఫలానా కారణంగా చేస్తున్నాను అంటాడు చూసారా. అనే చెప్పడానికి వచ్చినప్పుడు ఈ హి అనేటటువంటి నిపాతని వాడటం మనకు కనబడుతుంది. ఇదం హి కరిష్యతి, ఇదం హి కరిష్యతి అన్నప్పుడు వీడు
ఇది ఈ కారణం చేత చేస్తున్నాడు. ఇది హేతోపదేశే కథం హి కరిష్యతి ఇతి అనుపృష్టే కథం హి వ్యాకరిష్యతి ఇత్యసూయాయాం అని నాలుగు రకాలుగా చెప్పాడు. అంటే ఈ హి అనే నిపాతం కారణంగా చెప్పినప్పుడు ఇదం హి కరిష్యతి అని ఒకటి, అనుపృష్టే అంటే అనుపృష్టే అంటే కనుక అనుప్రశ్న చేయటం. అంటే ఇప్పుడు మీరు అరే మనం సినిమాకి వెళ్దామా అని మీరు అన్నారు అనుకోండి, ఏ సినిమాకి అని నేను ఇంకో ప్రశ్న వేశాను. మనం ఫలానా పని చేద్దామా అంటే ఏం పని అని ఇంకో ప్రశ్న వేశా, లేదా అది ఎలా చేద్దాం అని అడగచ్చు నేను. అంటే ఒక ప్రశ్న వేసిన తర్వాత దాని వెనకాల వేయబోడే మరో ప్రశ్న ఉంటే దాని అనుప్రశ్న అంటారు. ఈ అను అనేటటువంటిది చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎక్కడో ఉపసర్గంలో, అంటే ఏమిటి వెనకాల దాని వెను వెంట జరిగేది. రామ వనం గచ్చతి లక్ష్మణ అనుగచ్చతి అంటే వెనకాలే వెళ్తున్నాడు వాడు, వెనకాల చేస్తున్నాడు వెనక, అంటే వాడు గొప్ప వీడు నీచము అని కాదు ఇక్కడ లెక్క, ఇద్దరూ కలిసే వెళ్తున్నారు, కాకపోతే వాడు ముందు అడుగులేస్తున్నాడు వెనకాల అడుగులేస్తున్నాడు. నేను ఒక వదతి నా తర్వాత నేను చెప్పిందే మీరు అని అనుకోండి అను వదతి ఇట్లా. ఇట్లా అనుప్రశ్న అనే దానిలో కూడా అనే అర్థంలో కూడా ఇదిని వాడతాడు. ఇదం కథం హి కరిష్యతి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని ఒక అక్కడ ఒక ప్రశ్న, ఆ కార్య ఒక అనుప్రశ్న కిందనమాట. అసూయాయాం అసూయయందు కూడా ఈ హి అనేటటువంటి నిపాతని వినియోగిస్తాము. కథం హి కరిష్యతి ఇట్లా అనేక రకంగా దీనికి వ్యాఖ్య దీనికి అర్థాలలో ఈ హి అనేటటువంటి ఉపసర్గ వస్తుంది అని నేను చెప్పిన తర్వాత కిల కిల అన్నది మరొక నిపాత, ఉపసర్గ కాదు నిపాత, కిల అన్నది నిపాత. ఏమిటది విద్యా ప్రకర్షార్థం, విద్యని గొప్పతనాన్ని ప్రకటించే సందర్భంలో కిల అనేటటువంటి నిపాత వాడతాడు. నకిలైవం నను కిలైవం నను అనేవి ఈ ప్రయోగించినప్పుడు ఈ నిపాత యొక్క నిపాత కూడా ప్రయోగించబడింది. కిల అనేటటువంటిది అంటే ఇది విద్యా జ్ఞానము యొక్క అతిశయత్వాన్ని తో కలి సందర్భంలో ఈ కిల అనే అంటే ఎటువంటి డౌటు లేదు పోయ్యా అని చెప్పడం నిస్సందేహముగా అంటామే అలాంటప్పుడు. ఇది మనం సాధారణంగా మాట్లాడే మాటల్లో కూడా ఈ కిల అనేటటువంటి నిపాతని మనకి చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. సహ జానాతి కిల అంటాడు, వాడికి తెలుసు కదా అంటే వీళ్ళందరికన్నా కూడా వాడికి బాగా తెలుసు అని. అథ అట్లాగే అథాపి నా నను ఇచ్చేతోభ్యాం ఈ అంటే ఈ కిల అనే నిపాతని అనుపృష్టే ప్రశ్నార్థకంలో కూడా కనపడుతూ ఉంటుంది. నకిలైవం ఇట్లు కాదు ఇలా కాదా, నను కిలైవం ఇలా కదా అంటే ఇదా ఇలాగా ఇట్లాగా అనేటటువంటి సందర్భాల్లో కూడా ఈ కిల అనేటటువంటిది మనకి కనపడుతుంది. అట్లాగే మా ఇతి మేతి మా అన్నది ప్రతిషేధార్థములు, మా కార్షీ అని మనకి శిక్షావళిలోను భృగువలిలోను వస్తుంది. లాస్ట్ ఇయర్ చదువుకుంది గుర్తుంటే మా కార్షీ అని వస్తుంది. ఇది మా హార్షి అంటే చంపద్దు హరించవద్దు దొంగతనం చేయొద్దు, మా కార్షి చెయ్యవద్దు, ఇవి మా కార్షి మా హార్షి ఇచ్చాలి అన్ని కూడాను మా అన్నది ఏమన్నా అనే నిపాత ప్రతిషేధము అనే అర్థంలో వినియోగించేటటువంటి ఒక నిపాత. అలాగే ఖలు, ఈ ఖలు అనేది కూడా నిషేధార్థ భోగతకమే. ఖలు కృత్వ చేయక అని అర్థం, ఖలు కృతం చేయబడలేదు అనే అర్థంలో వస్తాయి. అట్లాగే ఈ ఖలు అనేది పదపూరణకి కూడా చాలా సందర్భాల్లో వినియోగించడం కనపడుతుంది. ఏవం ఖలు తద్బభూవ ఇతి
एवं खलु तद् बभूव, एवं तद् बभूव, एवं खलु तद् बभूव అని రెండు రెండు వాక్యాలు తీసుకుందాం. ఏవం తద్ బ భూవ ఆరైనే, కానీ అనుష్టుప్లో పాదంలో ఎన్ని ఉండాలి? ఎనిమిది ఉండాలి, రెండు అక్షరాలు తగ్గాయి. అందుకని ఏం చేశారు? ఏవం ఖలు అని రెండు పదాలు పెట్టుకుంటే ఖలు అని తత్ బభూవ ఎనిమిది పాదపూర్ణం అవుతుంది. అట్లా పాదపూర్ణకి కూడా ఇది వినియోగించబడుతుంది, ఖలు అనేటటువంటిది. తర్వాత శశ్వత్, శశ్వత్ అనేది మరొక నిపాత. ఈ శశ్వత్ అనేది ఈ శశ్వత్ అనేది భాషాయా అంటే లౌకిక భాషలో విచికిత్సార్థీయ, విచికిత్స అంటే సంశయార్థం, ఇదా అదా. ఇప్పుడు ఇంతకీ నేను కోటిలో కొందామా దిల్సుఖ్ నగర్లో కొందామా, ఏదో పిచ్చి ప్రశ్న, ఏదో చెప్పాలిగా ఉదాహరణ. అది చెయ్యాలా ఇది చెయ్యాలా, ఇట్లా ఈ సంశయార్థం ఏది ఉందంటే శశ్వదేవం, ఇది జరిగిందా జరగలేదా, ఇది జరిగిందా శశ్వదేనం శశ్వదేవం ఇట్లా జరిగిందా జరగలేదా అని సంశయం అన్నమాట. ఇట్లా అట్లాగే ఇచ్చవృష్టే అనుపృష్టి అంటే ఈ విధంగా రెండు అంటే వెనకాల అడగటం, ఏవం శశ్వత్ అవును ఇట్లే ఇదైనా అనేటటువంటి అర్థంలోను, ఇట్లా అనేక అర్థాలలో శశ్వత్ అనే నిపాత కూడా మనకు కనపడుతూ ఉంటుంది. నూనం అని ఇంకోటి, నూనం అన్నది ఇంకొక నిపాత. ఇది లౌకిక భాషలో విచికార్థార్థంలో వేదంలో ఏమైనా రెండు అర్థాలు, ఒకటి సంశయము సందేహం, సందేహంలో అన్న లౌకిక భాషలో, వైదిక భాషలో రెండు అర్థాలు. ఏమిటది? దానికి వైదిక భాష అభ్యాన్ ఉభయమాన్య, ఉభయం అంటే ముందు దీని ఏం చెబుతున్నాడు మీకు, శశ్వత్ అంటే విచికిత్స అని చెప్పాడు. ఆ విచికిత్సార్థంలోను లేకపోతే గనక సంశయార్థంలో సందేహము కానీ సంశయం కానీ రెండు అర్థాల్లో కూడా మనం వాడచ్చు. తర్వాత తర్వాత వచ్చేది ఇంకొకటి ఉంది, ఈ నూనం అనే దానికి ఒక వైదిక ఉదాహరణ మనకి ఇచ్చారండి, భిన్నాభిప్రాయాలు వచ్చేది. ఇట్లా ద్వితీయ పాదంలో కొన్ని నిపాతలు చెప్పారు. ఎన్ని రకాలు చెప్పారు మనకి అంటే మూడు రకాలుగా దాని క్లాసిఫికేషన్ ఇచ్చాడు. మూడు రకాలైన క్లాసిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ఈ మూడు రకాలైన ఏమిటవి ఉపమార్థంలోను, తర్వాత ఏమన్నా కర్మోపసంగ్రహార్థకాల్లోనూ చెప్పాడు. ఆ రెండిటికి సంబంధించిన ఉదాహరణ రెండవ పదంలో ఇచ్చాడు. ఇక మిగిలిపోయింది ఏమిటి? పదపూరణార్థకములు అన్నాడు. ఈ పదపూరణార్థకములు అన్నది తృతీయ పాదంలో మనకి ఇస్తాడు. ఈ తృతీయ పాదంలో ఉన్నవి ఏవేమిటి? తృతీయ పాదంలో మనకి నాలుగు కనపడతాయండి, నాలుగు ఐదు కనపడతాయి. ఈ ఐదు ఏమిటి అంటే, ఒకటి నూనం, నూనం సాతే ప్రతివరం అనే ఒక మంత్రంలో మనకి నూనం అన్నది పదపూరణ కోసం వినియోగించినటువంటి ఒక
నిపాత. అట్లాగే సీమ్ అనేటటువంటిది పరిగ్రహార్థంలోనూ పదపూర్ణం రెండిట్లో కూడా ఇది కనపడుతుంది. ఏమిటది? ప్రసీమత్ మాదిత్యో అసృజత్ ప్రాసృజత్ ఇతివా. అంటే ప్రాసృజత్ అంటే సరిపోతుందిగా, కనుక ప్రసీమాదిత్యో అసృజత్ అనే బదులు అంటే అసీమ్ అనేటటువంటి నిపాతని అక్కడ పదపూర్ణం కోసం మాత్రమే వాడారు. పదపూర్ణం అంటే ఏమిటి అంటే ఒక వాక్యము నిర్మించినప్పుడు ఈ నిపాత అక్కడ ఉన్నా అక్కడి నుంచి తీసేసిన నిపాతని అర్థము ఎటువంటి మార్పు రాదు. అట్లా ఉన్న వాటిని పదపూరణార్థము వేసిన నిపాత అంటారు. అట్లాగే సీమత 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 అన్నది కూడాను విసీమత సురుచోవేన ఆవా. మనకి ఈ మంత్రం వినపడుతూనే ఉంటుంది. ఈ ఇక్కడ కూడా ఈ సీమత అన్నది పదపూరణ కోసం వేసిన నిపాత మాత్రమే. త్వ త్వ అనేది ఇది సర్వనామంగాను అట్లాగే పదపూరణగాను నిగ్రహార్థ వినిగ్రహార్థంలోను ఇట్లా అనేకార్థాల్లో కనపడుతుంది. త్వ అనే అనేది పదపూరణలలో కూడా మనకి అనేకమైన ఉదాహరణలు మనకు కనపడతాయి. ఇక్కడ ఈ మంత్రం దగ్గర ఈ త్వ అనేటటువంటి మంత్రం దగ్గర పోత ఉద్గాత బ్రహ్మ ఆధ్వర్యుడు రుక్ అంటే ఏమిటి ఇవన్నిటికి కూడాను అనేకమైనటువంటి మంత్రంలో అక్కడ పెద్ద మంత్రం ఇస్తాడు మనకి. మంత్రంలో వచ్చే అనేక శబ్దాలకి వ్యాఖ్యానం కనపడుతుంది, అంటే నిర్వచనాలు కనపడుతూ ఉంటాయి. అవి మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. ఈ మంత్రం దగ్గర ఇంత మంత్రం ఇంత పొడిగిస్తే అందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఇందులో త్వ అనేటటువంటి నిపాతని వినియోగించబడింది. అంతేకాకుండా తర్వాత అంటే గ్రంథం మనం వ్యష్టిగా ఈ ముక్కొక్కటే చదువుకోడు కదా, మొత్తం గ్రంథం చదవాలి కదా. అందుకని అక్కడ వాటికి ఉపయోగించేలాగా ఈ బ్రహ్మ అనేది ఆధ్వర్యం అంటే ఏమిటి, ఉద్గాత అంటే ఏమిటి, హోత అంటే ఏమిటి, ఈ పేర్లు ఎక్కడైనా విన్నామంటే మనం విన్నామండి. ఎక్కడ విన్నాము అంటే యజ్ఞానికి 18 మంది ఋత్విక్ ఉంటారు, మా ఋత్విక్ వీళ్ళందరూ ఋత్విక్కులు. ఎవరు వాళ్ళు అంటే గనక ఒక హోత ఉంటాడు, హోత ఒక ప్రధానంగా ఒక హోత, ఆయనకి 3 అసిస్టెంట్సు, ఉద్గాత 3 అసిస్టెంట్సు, బ్రహ్మ 3 అసిస్టెంట్సు, ఇట్లా ఆధ్వర్యుడు 3 అసిస్టెంట్సు, 4 వేదాలకి 4 4 16 యజమాని యజమాన పత్ని ఈ ఇద్దరు అంటే 18 మంది గురించి మనం చదువుకున్నాం. వాళ్ళ యొక్క నిర్వచనం కూడా అంటే ఆ శబ్దాల యొక్క నిర్వచనం కూడా ఈ త్వ అనేటటువంటి నిపాతని మనకి చెబుతున్న సందర్భంలోనే దాని వ్యాఖ్యాన నిర్వచనాలు చెప్పబడ్డాయి అని చెబుతున్నాయి. అది తెలుసుకుంటే చాలు. ఇది ఏం నిర్వచించాడు అని మనకి ప్రశ్నలో రావు. అసలు నిపాతలలోనే సాధారణంగా ప్రశ్నలు పడవు పరీక్ష పేపర్లలో. మిగతా పాదాలలోంచి వస్తాయి, 2-3 పాదాలలోంచి ప్రశ్నలు చాలా అరుదుగా కనపడతాయి. కనపడవు అని కాదండి, ఏవో ఎవరికైనా కడుపు రగిలితే మొత్తం ఇవ్వచ్చు, కేవలం నిపాతలు అడగచ్చు. కనుక చదువుకోవడం తప్పదు, కానీ ఎక్కువ విశేషంగా దీని మీద ఫోకస్ పెట్టి, ఎందుకు అంటే ఆ పదము దాని అర్థము దాని యొక్క ఉదాహరణ అంతే. ఇది ఒక టేబుల్, ఉపమార్థము 4 ఏవైతే ఉన్నాయి అవి ఇవ ఇవన్నీ, కర్మ సంగ్రహార్థము ఈ 11 15 అవి, తర్వాత మళ్ళీ పదపూరణార్థము ఇగో ఈ 4, ఇట్లా ఈ పదపూరణార్థంగా ఏవే వచ్చాయి అని అనే విషయాన్ని మనకి ఈ ఉపసర్గాల విషయంలో సరే నిపాతల విషయంలో మనకి చెప్పబడ్డాయి. ఏమిటి, 2 భాగాలుగా చేశారు. నిపాతలు అన్నవేమన్నా 3 విధాలుగా చదువుకోవచ్చు, 3 హెడ్డింగుల్లో చదువుకోవచ్చు. 3 హెడ్డింగులు ఏమిటయ్యా, ఒక్కొక్కటి చెప్పయ్యా అని అంటే కనుక ఒకటి ఉపమా, 2వది ఏమన్నా కర్మోపసంగ్రహము, 3వది ఏమన్నా పదపూరణలు. మొదటి రెండింటినీ కావలసిన ఉదాహరణలు ఇచ్చింది ఏమన్నా 2వ పాదము, పదపూరణలు అనేటటువంటి వాటికి ఉదాహరణలు ఇచ్చింది ఏమన్నా 3వ పాదములోను. ఇంతే, ఇంతకు మించి నిపాతల గురించి మనం చెప్పుకోవాల్సింది చదువుకోవాల్సింది ఎక్కువ లేదు. ఇక్కడితోటి నిపాతలు అనేటటువంటి భాగం పూర్తయిపోతుంది. ఈ నిపాతల భాగం పూర్తయిపోయిన తర్వాత
ఇంకా మనకి రెండు భాగాలు రెండు మూడు అయితే ఇంకా మూడు భాగాలు ఉంటాయి. ఈ మూడు భాగాల్లో ఏం చెప్పాడు అంటే నామాలన్నీ కూడా ఆఖ్యాతజములా కావా అంటే శాకటాయనుడు గార్గ్యాచారులు చెప్పారనుకున్నాం కదా, అన్ని నామాలు ధాతుజన్యములే అని ఒకళ్ళదైతే కాదు అని రెండో వాళ్ళది. ఇందులో వాళ్ళు చెప్పిన ఆక్షేపణలు ఏమిటి, వాటి సమాధానాలు ఏమిటి అనే విషయాన్ని మనకి తర్వాత చదువుకుంటాం. ఇది అయిన తర్వాత నిరుక్తము యొక్క ప్రయోజనాలు ఏమిటి, నిరుక్తము ఎందుకు, నిరుక్తము చదువుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటి అనే విషయం గురించి దీని తర్వాత చెప్పుకుంటాం. ఈ రెండు అంశాలు చెప్పుకుంటే మీకున్న సిలబస్లో నిరుక్తము అనే భాగం పూర్తయిపోతుంది. నిరుక్తం అనే భాగం పూర్తవుతుంది. చాలా చిన్న భాగము, 20 మార్కుల కోసం మాత్రమే ఈ పేపర్లో ఈ బిట్ ఇచ్చాడు. కనుక ఈ ఒక్క భాగాన్ని సవ్యంగా చదువుకుంటే చిన్న బిట్ కాబట్టి ఈ నిరుక్తము కేవలంగా చదువుకున్నట్లయితే 20 మార్కులు తెచ్చుకోవచ్చు. 75% అందులో వచ్చాయి అనుకున్నా 10-15 మార్కులు ఎక్కడికి పోవు. అట్లాగే దీనిలో ఈ పేపర్లోనే ఉన్నది ప్రాకృతము, అది కూడా ఒక చిన్న బిట్టు, అదొక 20 మార్కులకి. దాని తర్వాత భాష యొక్క లింగ్విస్టిక్ ఇది ఉంది, అది 60 మార్కుల పేపర్. చాలా తేలిగ్గా ఉంటుందని, పరమ డ్రై సబ్జెక్ట్ అది. కనుక ఆ డ్రై సబ్జెక్ట్ కనుక ఎవరైనా నవ్విల్తే నిజానికి భయంకరమైనది ఏం కాదు, హాయిగా చదువుకోవచ్చు, కానీ కొంచెం డ్రైగా ఉంటుంది, కథ ఉండదు, ఏమి ఉండదు కాబట్టి అన్ని బిట్లు బిట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అది 60 మార్కుల బిట్. ఇట్లా ఫస్ట్ పేపర్ 100 మార్కులకి మీకుంది, అందులో ఒక 20 మార్కుల బిట్ని ఈ 2 రోజులు చెప్పుకుంటే, ఇవాళ 17 అయిపోయింది కదా, 18-19 20వ తారీఖు సరస్వతి పూజ కాబట్టి ఆ రోజు మనం పాఠం ఆపుకుందాం. 20వ తారీఖు నుంచి త్రిరాత్ర దీక్ష ప్రారంభం అవుతుంది కాబట్టి నేను ఎక్కడికి బయటికి వెళ్ళను, కనుక అక్కడి నుంచి మనం పాఠం వద్దు. 20, 21, 22, 23, 24తో అవబృతం అవుతుంది. ఇవాళ పాఠం ఇక్కడ ఆపేసుకుంటున్నామండి.